మేమనుకున్నాము ఒక సింగర్గా, ఒక రైటర్గా, ఒక యాక్టర్గా, ఒక డాన్సర్గా ఇవన్నీ కళలు ఉండడం మూలాన మీరు బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్తున్నారని మేము అన్నాము. మీరన్నారు బతుకమ్మ, బోనాలు, ఆడబిడ్డలు, కోడళ్ళు వీళ్ళందరూ నిలబెడితేనే నేను బిగ్ బాస్ సీజన్కి వెళ్తున్నానని మీరు నిలబడతారు. ఇలా కాకుండా ఇంకా ఏ పాటల ద్వారా మీరు నిలబడ్డారు? అందులో మిమ్మల్ని నిలబెట్టిన ఇంకొక పాట అంటే ఇప్పుడు డీజేలు, ఫర్ ఎగ్జాంపుల్ డీజేలు తీసుకుందాం మనం. డీజేలో తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతే బేస్ గుమ్మని రావాలి. గాపోరి నేలవు చేసిన అవ్వాయ్యా దానన్నే తిట్టిన దాని ప్రేమ కోసమే సచ్చిన ఊరు కుక్కలాగా దానెంబటి తిరిగిన మజ్నులాగానే ప్రే మించిన దేవదాసులాగా నేను నేన నిప్పుల్లో నిలుచున్నా నీళ్ళల్లో పడుకున్నా నువ్వు లేనినే లేను సచ్చిపోతున్నా అని అంటా అనుకున్నావా? లేకపోతే నీకోసం గడ్డాలకు మీసాలు పెంచి రోడ్ల మీద పడి తిరుగుతాం అనుకున్నావా? తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దుతే బేస్ గుమ్మని రావాలనే పాట అంటే ప్రతి డీజేలో నా పాటను నా వాయిస్ని వేసుకుని ఎంజాయ్ చేశారు కదా. తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని ఓటేస్తే బిగ్ బాస్లో నేను బొమ్మని లేవాలి. తప్పకుండా. నైస్ నైస్, చాలా బాగుంది. అందుకే అంటాను సార్, మాటలతో పాటలు అల్లేస్తున్నారు మీరు బేసిక్గా. అది నేచురల్గా రావాలి, గుండె నుంచి రావాలి. ప్రిపేర్ అయ్యి బాగా నాకు ఇష్టం ఉండదు ఎక్కువ. బాగా బట్టి బట్టుడు ఇది అప్పటికి ఏదో వస్తుంది. తెలంగాణ పోరణి సాంగ్ కదా సార్ ఇది బేసిక్గా. మొత్త కొన్ని గోసెటోనే నేను కట్ట మొత్త భుజం దట్టేవానే కుడు అంటే పండగ నేటోనే కులం మతం మరిషి కూడి ఉండేవాన్నే పలకరించే పాటగాన్ని పులకరించే ఆటగాన్ని నా రోజుల బతుకుల్లో నాటకాలు తెలవను అన్ని. నువ్వెవర్రా? నేను తెలంగాణ పోరన్నే. తేడా వస్తే అరే తేడా వస్తే పచ్చి గొడ్డు కారన్నే. నేను తెలంగాణ పోరన్నే. దోస్తి గడితే ఆస్తినిచ్చే పానాన్నే. ఇక నేను తెలంగాణ పోరన్నే. ఓన్లీ నాట్ ఓన్లీ తెలంగాణ, తెలుగోళ్ళందరితోటి అలాయ్ బలాయ్ గుండెటో అన్నే. నే ఎందుకంటే తెలుగోళ్ళు కదా వాళ్ళు కూడా, నా అందరూ ఒకటే. కాకపోతే నేను తెలంగాణలో పుట్టిన కాబట్టి నేను తెలంగాణ కోరుకునేది ఏంటంటే నా తెలంగాణ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఫీల్ ఎలా ఉంటుంది, చుట్టముత్తే కోడినికొస్తారు ఎంబటే. అవును, అంటే ఫీల్ కంపల్సరీ కోడినికొచ్చే చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఏం చూసుకుంటూ వచ్చినో అదే పాటలు ఆడిన. సో అది భోలే అఫీషియల్ ఛానల్లో ఈ పాట నేను ప్రోమో మాత్రం వేసిన, ఆ ప్రోమో మంచిగానే పోయింది. కానీ ఫుల్ సాంగ్ ఎప్పుడు సార్ అనగానే ఈలోగా నేను ఒకటి అనుకున్నా, గుర్తొస్తున్నావురా గుర్తొస్తున్నావురా అని ఒక లవ్ సాంగ్ ఫిబ్రవరి 14కి వేసిన పోయినసారి. ఓకే, ఫస్ట్ ఛానల్లో ఫస్ట్ పాట అదే. కానీ అది డిసప్పాయింట్ చేసింది. ఆ పాట ఎక్కువ పోలే, బట్ పాట బాగుందని చాలామంది అన్నారు కానీ పోలే. అప్పుడు నేనేం చేసిన, ఇక నేను ఇప్పుడు రెగ్యులర్ సాంగ్స్ వేయ్యా, ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పి కష్టపడ్డా అని మొదలుపెట్టిన. నా కళ్ళ నీళ్లు చూసి నీ కంటికి నిద్రెట్లా పట్టే బుజో ఓ బుజ్జి, మన జ్ఞాపకాలు మరిసి నీకు పువ్వెట్లా ఉంటబట్టే బుజ్జ. అంటే నిజంగా ఒక లవర్ కోపం వచ్చినప్పుడు జనరల్గా తిట్టబుద్ధి అయింది, ఏంది అసలు నన్ను ఇట్ట చేసిన నువ్వు. సో దాన్ని ఏం చేసిన, ఒక ఫన్నీగా తీసుకున్నా దాన్ని నేను. నీ మీద నువ్వు పోతే నేను పోతే నేర్చుకోపోతే ఎట్లా పెట్టండి, తాడి తప్పండి తల పల్ల పలకండి దింపుడు కల్లం బాను బుజ్జే ఓ బుజ్జి అని. అంటే చక్కగా అంటే కొత్తదన, ఒక ఆడపిల్లను వాడు అంతకంటే ఎక్కువ తిట్టలేడు, ఆ తిట్టిన కూడా తప్పు కదా. ఒక ఆడపిల్లకు వాల్యూ ఇవ్వాలి, వాడు బాధపడాలి అంటే తిట్టాలి, కోపం తీరిపోవాలి. కాబట్టి ఒక ఆడపిల్ల తిట్టినట్టే తిడతాడు గాడు, ఒక ఆడపిల్ల ఒక మొగానంటే తిడుతుంది జనరల్గా. ఏడుస్తున్నప్పుడు బేసిక్ అట్లాగే తిడతారు కదా. ఆ ఏడు పాపి ఏం జరిగిందో చెప్పా అంటే కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్లబడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దానన్నలతోటి బతిలాడి ఆఖరికి బయటపడ్డ మోసం చేసిన బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి, ఏం పాప చేసిన బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి అని ఇట్లా. ఇలాంటి స్లాంగ్ రావాలంటే బేసిక్ గా బాగా పల్లెటూరు లేదంటే ఎక్కడో పుట్టి ఉండాలి. బేసిక్ గా పల్లెటూరులో పుట్టారు కాబట్టి ఇవన్నీ బేసిక్ కాబట్టి కదా, మట్టి బిడ్డను కాబట్టి, ఆ ఫోక్ నుంచి వచ్చినాం కాబట్టి. ఇంకా మీ ఫోక్ స్టార్ ఇంటర్వ్యూ నుంచి నేను ఇంకా ఫోక్ స్టార్ కావాలని అనుకుంటున్నా. ఇంకా స్టార్ కాలేదు, బట్ స్టార్ కావడానికి ఈ ఫోక్తో నేను ముందుకెళ్తున్నా. కోలో కోలో కోల్, కొమ్మ పూసే కోల్, సుక్క పొద్దుకే కోల్, పల్లెలేసే కోల్ అనే కందికొండన్న దివంగత ఆ మహానుభావుడు నిజంగా ఇలాంటి పాటలు రావడానికి అనే ఆయన యొక్క
ఆ కలం పడ్డది. ఆ కలం నుంచి ఈ గళం సంగీతం నుంచి జాలువారి ఇవాళ ఎంతోమంది ఆడపడుచులకు మరి బతుకమ్మ పాటగా వచ్చింది. ఆ పాట బతుకమ్మ వచ్చింది కోల్, బాధల్ని బాపుద్ది కోల్, గుండెలతో దండోరే ఎండో, చేతి సంచుల నిండా పూలు పూసుకొచ్చే సేనుకాడికెళ్ళి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పేర్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ, పల్లి గింజలు ఎంచి చక్కెర పోసి దంచింది రోట్లో అక్కయ్య, మస్తు పావురంగా సత్తి పిండి చేసే వనికేటి చేతులతో నాయనమ్మ, ఓ కొత్త బట్టలు కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా, మనుమరాళ్ల చేతి మట్టి గాజులకి గల్ల గురికి దిలిపో అవ్వా, బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా, ఆడబిడ్డల్ని చేర్చేనే అన్నాల చింతనా, అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాలా, చిట్టి బొడ్డమ్మ ఉయ్యాలా, నీకు బంగారు ఉయ్యాలా. నా చెల్లెళ్ళకు నేను ఏం చెప్తున్నా అంటే, ఈ బతుకమ్మ పండుగ రోజు చెల్లెళ్ళారా, నేను మీతో నేను పాల్గొనలేకపోతున్నా, బిగ్ బాస్లోకి అడుగు పెడుతున్నా, మంచి విషయం కాబట్టి ఆ బిగ్ బాస్లోకి అడుగు పెడుతున్న ఈ అన్నను సపోర్ట్ చేయండి తప్పకుండా. మళ్ళీ ఎన్నో బతుకమ్మ పాటలు మీకు ఇస్తా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో బోనాల పాటలు ఇస్తా, ఎన్నో గణేష్ పాటలు ఇస్తా, ఎన్నో సంక్రాంతి పాటలు ఇస్తా, ఎన్నో దీపావళి పాటలు ఇస్తా, ఎన్నో శివరాత్రి పాటలు ఇస్తా. హర హర శంకర శంభో శివ శంకర ఓం నమ శివాయ నీల కందరా, ఇది కూడా మధుకృతో పాడిచ్చా, ఇది నా పాట. ఇలాంటి ఎన్నో పాటలు ఇవాళ నేను జనానికి, నా ఆడియన్స్కి, నా భక్తులకి నేను ముక్తిపూర్వకంగా అందించాను కాబట్టి నన్ను ఖచ్చితంగా నిలబడతారని చెప్పి మీ అందరికి చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను విన్నాను చాలామంది సింగర్స్కి రైటర్స్కి మీరు లైఫ్ ఇచ్చారని. ఇప్పుడు వారిలో చాలామంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, బాగా ఫేమస్ అయ్యారు, మీరు ఇక్కడే ఉన్నారు అని మీరేమైనా ఫీల్ అవుతారా? అంటే నేను ఇక్కడే ఉన్నానే కాదు, కాకపోతే వాళ్ళను ప్రోత్సహించేటువంటి పరిస్థితులలో, ఇప్పుడు మది నుంచి మొదలుకుంటే ఎంతోమంది, నేను వాళ్ళని ప్రోత్సహించేటువంటి ఇదిలో నాకు నేను డిజైన్ చేసుకోవడం కొద్దిగా టైం తీసుకుంది, అర్థం. ఇప్పుడు డిజైన్ చేసుకుంటున్నా, ఇప్పుడు దిగాను, ఇక లాభం లేదు చాలామంది. ఎందుకంటే నేను బతుకమ్మ పండగకి వెళ్ళాము మా ఊరికి లాస్ట్ టైం, వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ మధ్య నువ్వు కనపడతలేవు అన్నారు. మా అమ్మ కూడా, బిడ్డ నువ్వు కనబడాలరా వినబడంతో పాటు, అంతే కదా. అంటే సరే అమ్మ, నువ్వు ఎంతోమందిని ప్రోత్సహిస్తావు, ఎంతోమందికి అన్నం పెడతావు, ఎంతోమందికి ఆదరిస్తావు, నువ్వు నీ గుండె మంచిదిరా, కానీ నువ్వు చాలామంది గుండెలు ఉండాలి కదరా, అంటే కనబడాలి, అంటే నువ్వు కనబడాలి అంటే. ఇప్పుడు అందుకే మొదలుపెట్టిన బోలే అఫీషియల్ ఛానల్ తోటి నేను కనబడ్డాం. ఆ ఛానల్తో నేను డెఫినెట్గా చాలామందికి చాలా రకాలుగా అద్భుతమైన పాటలు నేను అందిస్తాను. నేను ఇప్పుడు మీరు సినిమాలో కూడా చేశారు రవితేజ గారిది ఒక, నేను 20 సినిమాలు మ్యూజిక్ చేశాను ఇప్పటికి సుమారుగా. సో దాంట్లో రవితేజ సినిమాకి నేను మ్యూజిక్ చేయలేదు దానికి, కానీ దాంట్లో తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో నేను పాట పాడాను. సురేందర్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు, నేను మర్చిపోలేను ఆయనకు. సో అందులో కంఫర్ట్, ఎవరు కంఫర్ట్లో వాళ్ళు ఉంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు అని. మమ్మీ 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 కడుపులో నాకు కంఫర్ట్ లేదా అని, లిసన్ టు మీ ఓ డ్యూడ్, నేను ఏడు నెల్లాకే బయటికి తన్నుకు వచ్చారో, దిస్ ఈజ్ మై యాటిట్యూడ్, నన్ను ఢిల్లీకి రాజును చేసి గిరణం పెట్టినా నా దిల్లోని కంఫర్ట్కే దాసోహం నేనే డ్యూడ్, అరే కంఫర్టేరా నాకిక్కు, అది ఉన్నోడేరా యమలక్కు, ఎవరికి వారే కంఫర్ట్ ఉంటే ఉండదు ఏ చిక్కు, అర్రే అల్లో నేరా డల్లో నా కంఫర్ట్కే జై బోలో, మేరే అంగానా మే డ్యాన్స్ అయ్యరా నాతో డ్యూడ్, మై నేమ్ ఇస్ రాబిన్ హుడ్డు, నన్ను కెలికిత ఉండదు ఫుడ్డు, కంఫర్ట్తో నిండిన బ్లడ్డు నాలోని యాటిట్యూడ్, మమ్మీ గడుపులో నాకు మమ్మీ మమ్మీ మమ్మమ్మ. సూపర్, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అని కూడా చాలా చాలా క్రేజీగా అంటున్నారు, బాగుంది సార్. యాక్చువల్లీ దాంట్లో చరణం కూడా బాగుంటుంది, అంటే పక్కోళ్ళ మీద మనం థింక్ చేస్తే, పక్కోడి మీద నీకు థింకింగ్ స్టార్ట్ అయిందంటే నీ సెల్ఫ్ కంఫర్ట్లో నా కిక్కు దొబ్బినట్టే, ఓ నీది నువ్వే చూసుకుంటే లోకం పర్ఫెక్ట్ ఉన్నట్టే, కంఫర్టే కాదని అంటే కొంప మురిగినట్టే అని. సో ప్రతి లైన్లో కూడా ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు. ప్రతి సీతమ్మ గీత దాటితే రామాయణం ఏమైంది, కంఫర్టే కంచె దాటితే కర్మాయణం స్టార్ట్ అయింది, నీ కంఫర్ట్లో నువ్వుంటే పక్కోడికి ప్రాబ్లం లేదు అని. నన్నిచ్చిన దేవుడేవో నా కాకు జింపినాడు, సిడికేతే ఓ ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా పానం అందిరు కాబట్టి
ఆకలైతాన్యం గాయగాయన పానమందిరి కాబట్టి అడికెళ్ళి బావాలు బయలుదేరే సోద్యాలో సోద్యాలో నాగమలి అడవిలో ద్రవ నా సిలకాయ